భక్తి యోగ అది ఇక్కడ ఏమీ ఇచ్చారు భాష్యంలో భక్తి అనే పదం లేదు. భగవాన్ కొరకు వర్తించుటయే ఉత్తమోత్తమ యోచన ఉన్నది. అప్పుడు కలుస్తారు, అంతవరకు కలవలేదా? రకరకాల జీవులు రకరకాల గుణాల్లో మనసులే చూడండి, రజోగుణం ఎక్కువ ఉంటుంది ఒక ఆయన, తమోగుణం ఉంటుంది ఒక ఆయన, సత్వగుణం ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఎప్పుడు అధిగమించి మూడింటిని ఎప్పుడు అధిగమిస్తారు? దాన్నే భక్తి యోగం అంటారు. ఏ శ్లోకం అది భగవద్గీతలో? సగం చెప్పావు, ఇంకో సగం ఉంది ముందర. ఇక్కడ ఏం చెప్పారు, మూడు గుణాల కారణంగా దగ్గర జీవులు రకరకాలుగా వర్తిస్తుంటారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైన పని చేస్తుంటారు మూడు గుణాల కారణంగా. భాష్యంలో ఏం చెప్తున్నారు, పది కృష్ణుని సంతృప్తి పరచాలి భక్తి యోగము. అదేంటి? అవ్యభిచారిని భక్తి. వ్యభిచారి అంటే కొంతసేపు భక్తతో, కొంతసేపు ఇంకొకరితో, కొంతసేపు భక్తతో, కొంతసేపు ఇంకొకరితో. ఆత్మ కృష్ణుడితోనే ఉండాలి, కృష్ణుడి నిమిత్తమే చేయాలి. కొంతసేపు కృష్ణుడి కోసం చేస్తుంది, కొంతసేపు తన కోసం చేయడం, ఇది వ్యభిచార భక్తి అంటే. దాంతో కూడా సంతృప్తి చెందాడు, గుణాల నుంచి బయటపడాడు. అవ్యభిచారిని అంటే ఏకేహ తృణందన, ఇంకా కృష్ణుడే, ఇంకా వేరే వ్యాపకం లేదు. అటువంటి వాళ్ళు ఏ గుణాల్లో ఉన్నా సరే కలిసిపోతారు, ఒక చోటుకు వచ్చేస్తారు. ప్రభుపాద చెప్తారు చాలాసార్లు, చూడండి దీంట్లో నల్లవాళ్ళు ఉన్నారు, తెల్లవాళ్ళు ఉన్నారు, పొట్టివాళ్ళు, పొడవ వాళ్ళు, అందమైన వాళ్ళు, అందవిహీనులు, ఎత్తు, అందరు ఉన్నారు. అందరి లక్ష్యం ఒకటే, కృష్ణుడిని, కృష్ణుడు ఎలా ఆనందంగా ఉండాలి, మనం ఏం చేయాలి. కాబట్టి అన్నీ మర్చిపోయారు. ఈ రూపాల వివిధ రూపాలు, వివిధ అభిరుచులు, ఇవన్నీ గుణాల వల్ల వచ్చినవే, గుణాల వల్ల వచ్చినవే. ఇప్పుడు భక్తిలోకి రావడము, కృష్ణుని సంతృప్తి పరచాలనేటువంటి కోరిక, ఆ సేవలు నిమగ్నం అయ్యారు కాబట్టి ఆ గుణాల ప్రభావం నుంచి బయటపడ్డారు. అది ఇక్కడ ప్రభుపాద చెప్తుంది బెస్ట్ పాలసీ. కాబట్టి కృష్ణుడి కోసం పనిచేయడము అత్యుత్తమమైన మార్గము, లేదంటే మీరు కలవలేరు అని. దాని మంచి ఉదాహరణ ప్రభుపాద ఏం చెప్తుంటారు, ఐక్యరాజ్య సమితి ఉంది, లక్ష్యం ఏంటి? ఐక్యం చేయడానికి లక్ష్యం. కానీ ఏమవుతుంది, ప్రతి సంవత్సరం అవి మిడిపోతున్నాయి. అయితే ఇస్కాన్లో అన్ని కులాలు, మతము, జాతి అందరు కలుస్తున్నారు, ఒకే ఎజెండా అయిపోయింది. ఎజెండా సంకీర్తనం చేతన జెండా ఒకటే, అందరు కలిసిపోతున్నారు. భారతీయులు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, భారతదేశం ఉంది, అమెరికాకు ఆపోజిట్ ఏది చైనా అనేది రష్యా, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, ఒకే జెండా పట్టుకొని తిరుగుతున్నారు. అందరు సంకీర్తన జెండా పట్టుకొని తిరుగుతున్నారు. చెప్పారు ఇంద్రదుమ్న మహారాజు ఇంకొక భక్తుడు, వాళ్ళిద్దరూ ఇస్కాన్లో చేరక ముందు శత్రు దేశాలు, వాళ్ళ దేశాలు ఇద్దరివి, వీరి దేశం అంటే వాళ్ళకూడదు, వాళ్ళ అంటే వీళ్ళకూడదు. ఇస్కాన్లో చేరిన తర్వాత మీరు మాట్లాడుతూ మీరు ఎక్కడి నుంచి ఎట్లా అంటే, నేను ఇట్లా ఇట్లా యుద్ధ విమానాల్లో ఉన్నా, నేను కూడా ఉన్నాను, నేను ఆపోజిట్గా పనిచేశారు ఒకసారి యుద్ధంలో. మళ్ళీ మాట్లాడుకుంటే ఇప్పుడు ఒకరి రోజు మీద ఒకటి చేసుకుని తిరుగుతున్నారు, కీర్తనలో డ్యాన్స్ చేసుకుంటూ. ఆపోజిట్గా యుద్ధం జరిగింది, వాళ్ళు చర్చించుకుంటూ చర్చకు వచ్చింది, పలాని సంవత్సరంలో యుద్ధంలో నేను పాల్గొన్నాను ఆ యుద్ధంలో, ఈ దేశము అదే దీపం. ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారు. కృష్ణుడి కోసం వస్తే తప్ప ఇది ఐక్యరాజ్య సమితి కుక్కల సభ అని చెప్పారు. ఏం చేస్తుంటాయి కుక్కలు? కుక్కలకు మంచి సీట్లు వేసి, మంచి మినరల్ వాటర్ పెట్టి, అన్ని పెట్టి మీరు చర్చించుకోండి ఇప్పుడు అంటే. హరే కృష్ణ.